ఎప్పుడు అవినీతి చేయడు ఎందుకు దొరికేనా అక్కడ రీకాల్ చేసే సిస్టమ్ ఉంది అవినీతి ఉండదాడిగా ఒక్క అవినీతి కనిపించేది నీకు పోలాండ్ ఫిన్లాండ్ యూరప్ కంట్రీస్ లో వా ఎడ్యుకేషన్ ఎట్లుంటదో తెలుసా రాజకీయాలు సక్కగుంటే ఒక ఎమ్మెల్యే కొడుకో ఒక మంత్రి కొడుకో ఒక అధికారి కొడుకో మన సర్కార్ దావకర్లో మన బిడ్డతో పాటు కూర్చొని చదివితే ఆ సర్కార్ బడికి రావాల్సిన నిధులు ఆగుతాయా ఆ సర్కార్ బడికి రావాల్సినటువంటి బిల్డింగ్లు ఆగుతాయా నిధులు ఆగుతాయా ఏమవుతాయి చెప్పురి ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రజలారా ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం కేజ్రీవాల్ నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం విద్య పైన వైద్యం పైన 140 రూపాయలు ఖర్చు పెడతా ఉంది 140 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పెడుతున్నటువంటి ఖర్చు ఎంతనో తెలుసా వైద్యానికి 3% విద్యకు 7% ఈ రెండు కలిపి 10% కూడా లేవు ప్రజలారా ఇక కేసీఆర్ చెప్తాడు బంగారు తునక అయిపోయింది బంగారు తెలంగాణ అయిపోయింది అయ్యిందా అయ్యిందా నా బంగారు తెలంగాణ అయ్యిందా బంగారు తెలంగాణ కాదు కేసీఆర్ తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం బాడకౌ తెలంగాణం తయారు చేసింది ఇది ఈ పాప ముత్తగనే బోదు కేసీఆర్ నీకు నీ తరతరాలు నీ వెంట పడతది ఇప్పుడు లిక్కర్ పంచాయతీ మహిళలంతా అన్ని రంగాలలో ముందుకు